Ani Mayor. ఇవాళ ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణలో జల వివాదాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాయలసీమ ఎత్తిపోతలను కృష్ణా బోర్డు సందర్శించనున్న ఈ తరుణంలో క్యాబినెట్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్న ఆసక్తి నెలకొంది. జాబ్ క్యాలెండర్ పైన చర్చించే అవకాశం ఉంది. పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, టిట్కో ఇళ్ల నిర్మాణానికి నిధుల సమీకరణపై చర్చ జరగనుంది. పేదల ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. టెట్కో ఇళ్ల నిర్మాణానికి 5900 కోట్ల వరకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. ఐటీ పాలసీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కృష్ణానది కరకట్ట విస్తరణ పనులకు ఇవాళ సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:25 ప్రాంతంలో సీఎం చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15 కిలోమీటర్ల మేర కుడివైపు కరకట్ట రోడ్డు విస్తరణ పనులు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం 150 కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు. అమరావతి స్మార్ట్ అండ్ సస్టైనబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులతో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నట్లు తెలుస్తోంది. 10 మీటర్ల వెడల్పుతో 2 వరుసల రహదారితో పాటు ఇరువైపులా 2 వరుసల నడకదారులను నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. ప్రైవేట్ హాస్పిటళ్ల ద్వారా వ్యాక్సినేషన్ ఎక్కువగా జరగడం లేదని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. జూన్ 21 నుంచి దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లో 25% కోటాను ప్రైవేట్ హాస్పిటళ్లకు కేటాయించింది కేంద్రం. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సినేషన్ కు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని లేఖలో పేర్కొన్నారు జగన్. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,67,75 మంది మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలిపారు. త్వరగా అందరికీ వ్యాక్సిన్ వేయాల్సి ఉన్నందున ప్రైవేట్ హాస్పిటళ్లలోని మిగులు డోసులను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పంపిణీకి అవకాశం కల్పించాలని ప్రధానిని కోరారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు కూడా ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకొచ్చాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పర్యవేక్షించాలని కేఆర్ఎంబి నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జరగాల్సిన ఆకస్మిక పర్యటనను వాయిదా వేసింది. ఏపీకి సమాచారం ఇచ్చి జూలై 3న ప్రాజెక్టు పనులను పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. అవసరమైతే కేంద్ర భద్రతా బలగాల సాయం తీసుకోవాలని యోచనలో ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కేంద్ర భద్రతా బలగాలు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. జూలై 3 తేదీలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రధానికి రాసిన లేఖలో సీఎం జగన్ కోరారు. తెలంగాణలో భూములు ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషాద్రి, వివిధ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి భూములు ఆస్తుల విలువలు భారీగా పెరిగాయని కమిటీ పేర్కొంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ విలువలను ప్రభుత్వం పెంచలేదు. మహిళల రక్షణ కోసమే దిశ యాప్ తీసుకొచ్చామన్నారు ఏపీ సీఎం జగన్. విజయవాడలోని గొల్లపూడి గ్రామంలో జరిగిన దిశ యాప్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం జగన్. ప్రతి మహిళకు దిశ యాప్ అవసరమని, దీనిపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్లోడ్ చేయించాలని చెప్పారు. దిశ యాప్ మహిళ, పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లని అన్నారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ సీఎంఆర్ఎఫ్ విభాగంలో జరిగిన అవకతవకలపై ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. గొల్లపూడి ఏసీబీ కార్యాలయంలో 40 మంది సచివాలయ ఉద్యోగులను ప్రశ్నించారు. వీరంతా సీఎంఆర్ఎఫ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు. ఉదయం 10 నుండి సాయంత్రం 5:30 వరకు వీరిని విచారించారు ఏసీబీ అధికారులు. సీఎంఆర్ఎఫ్ నిధుల వినియోగంపై లోతుగా ప్రశ్నించినట్టు సమాచారం. గతంలో జరిగిన చెల్లింపులపై కూడా ఆరా తీశారని తెలుస్తోంది. ఈ విచారణలో ఏసీబీ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్టు కూడా సమాచారం. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఆన్లైన్ టికెట్ల కోటా టీటీడీ విడుదల చేసింది. జూలై 4 కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల ఆన్లైన్ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఈ సేవా టికెట్లు పొందిన భక్తులు తమ ఇళ్ల నుండే వర్చువల్ విధానంలో ఈ సేవల్లో పాల్గొన్నారని టీటీడీ పేర్కొంది. కళ్యాణోత్సవం టికెట్లు పొందిన భక్తులకు ఏడాదిలో తమకు ఇష్టమైన రోజు దర్శనానికి వచ్చే అవకాశం టీటీడీ కల్పించింది.
ఏసీసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. సీఎం సలహాదారుగా పనిచేస్తున్న నీలం సాహ్నిని ఎస్సీసీగా నియమించడం నిబంధనలకు విరుద్ధమన్నారు పిటిషనర్. నీలం సాహ్నిపై రాజకీయ పార్టీ ప్రభావం ఉంటుందని, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నియామకం జరిగిందని కోర్టుకి తెలిపారు పిటిషనర్. వచ్చే నెల 2 లోపు రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్ కు ఆదేశించింది హైకోర్టు. విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేసింది. టీఎస్ జెన్కో ట్రాన్స్కోకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు విద్యుత్ ఉద్యోగుల విభజన సమయంలో నోటీసులు ఇచ్చింది. విధుల్లో చేరేందుకు అనుమతి ఇవ్వట్లేదని విద్యుత్ ఉద్యోగుల పిటిషన్ వేశారు. 84 మంది విద్యుత్ ఉద్యోగులు సుప్రీంను ఆశ్రయించారు. అయితే 1150 మంది ఉద్యోగులను 2 రాష్ట్రాలకు 50% చొప్పున పంపిణీ చేశారు. ధర్మాధికారి కమిటీ నివేదిక ప్రకారం 655 మందిని చేర్చుకుంది ఏపీ ప్రభుత్వం. 84 మందిని మినహాయించి మిగిలిన వారిని చేర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఆ 84 మంది విద్యుత్ ఉద్యోగులు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జెన్కో ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావుకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘురామరెడ్డికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కార్పొరేట్ కార్యాలయ అధికారి గోపాలరావుకు నోటీసులు జారీ అయ్యాయి. తర్వాతి విచారణ జూలై 16కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 91,231 పరీక్షలు నిర్వహించగా 3,620 మందికి పాజిటివ్ వచ్చింది. 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 5,757 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40,074 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా చిత్తూరులో 7 ప్రాణాలు కోల్పోయారు. ఇక తెలంగాణలో గత 24 గంటల్లో 987 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7 మరణించారు. తెలంగాణ పరిసర ప్రాంతాల ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఉత్తర కర్ణాటక నుంచి సౌరాష్ట్ర వరకు ద్రోణి కూడా బలహీనపడింది. నైరుతి దిశ నుంచి రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు వీస్తున్నాయి. దీంతో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. ఇప్పటికే వర్షాలు కురుస్తుండటంతో పలు కుంటలు చెరువులు నీటితో కళకళలాడాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది. దీంతో ఈ ఏడాది బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బోనాల కోసం 15 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. వచ్చే నెల 11న గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే మొదటి పూజతో ఈ ఏడాది బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఆది గురువారాల్లో బోనాల సమర్పణ జరుగుతుందని ఆలయ కమిటీలు ప్రకటించాయి. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్ఆర్బిట్ మాల్ వద్ద కారు ప్రమాదంలో కొత్త కోణం బయటపడింది. సుజిత్ రెడ్డి ఆశిష్ ఇద్దరు మద్యమత్తులు ప్రమాదం చేశారని నిర్ధారించారు పోలీసులు. సుజిత్ తండ్రి రఘునందన్ రెడ్డి వేరే వ్యక్తి డ్రైవ్ చేశాడంటూ ఓ డ్రామా ఆడినట్టు కూడా గుర్తించారు పోలీసులు. కొడుకు సుజిత్ ని నల్లకుంటలోని డీడీ కాలనీలో రహస్య ప్రాంతంలో దాచిపెట్టి పోలీసులను బురుడి కొట్టించే ప్రయత్నం చేశాడు రఘునందన్ రెడ్డి. అతని తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కారులో ఉన్నది సుజిత్ ఆశిష్ అని తేల్చారు. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన సుజిత్ తండ్రి రఘునందన్ రెడ్డిని కూడా నిందితుల లిస్టులో చేర్చారు. హైదరాబాద్ లో మరోసారి ఉగ్ర మూలాలు బయటపడ్డాయి. ఈ నెల 17న బీహార్లోని దర్భంగా రైల్వే స్టేషన్లో జరిగిన పేలుడు మూలాలు హైదరాబాద్ లో బయటపడ్డాయి. ఈ నెల 16న దర్భంగా రైల్వే స్టేషన్ కు సికింద్రాబాద్ నుంచి ఓ పార్సిల్ వెళ్లినట్టు గుర్తించారు బీహార్ రైల్వే పోలీసులు ఏటీఎస్ బృందం. దర్భంగాలో రైలు నుంచి ఓ వస్త్రాల పార్సిల్ తీస్తుండగా పేలుడు సంభవించింది. పార్సిల్ పంపింది హైదరాబాద్ కు చెందిన ఆసిఫ్ నగర్ కు చెందిన ఇమ్రాన్ నాజీర్ గా గుర్తించారు. పేలుళ్లకు కారణమైన వస్త్రాల పార్సిల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లినట్టు సీసీ కెమెరాలు గుర్తించారు పోలీసులు. ఇమ్రాన్ నజీర్లను అదుపులోకి తీసుకుని బీహార్ కు వెళ్లింది ఏటీఎస్ టీం. ముషీరాబాద్ పిఎస్ పరిధిలో 2 యువకులు సూసైడ్ కలకలం రేపింది. బాకారంలో నివాసముంటున్న శ్రీకాంత్ ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్యోగం లేక బలవన్ మరణానికి పాల్పడ్డారని ప్రవీణ్ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్న శ్రీకాంత్ కు పెళ్లి కావట్లేదని మనస్తాపంతో చనిపోయినట్లుగా భావిస్తున్నారు పోలీసులు. ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందిన, ఇద్దరి మృతికి సంబంధం లేదంటున్నారు స్థానికులు. నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. మల్లేపల్లికి చెందిన వెంకటయ్య భార్య శ్రీలత 7 ఏడాది క్రితం గొడవ పడ్డారు. అప్పటి నుంచి భార్య భర్తలు వేరువేరుగా ఉంటున్నారు.
రైతు బంధు డబ్బుల కోసం భార్య భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో స్త్రీలత పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేసింది. మనస్తాపానికి గురైన వెంకటయ్య పోలీస్ స్టేషన్ ఆవరణలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమించడంతో వెంకటయ్యను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. వెల్కమ్ బ్యాక్. కృష్ణా జిల్లాలో అక్రమ మద్యం నిల్వలపై తనిఖీలు చేపట్టారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఆగిరిపల్లి మండలం వడ్లమానలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 288 మద్యం సీసాలను పట్టుకున్నారు. సాధారణ ప్రయాణికుల్లా తెలంగాణ నుంచి లగేజ్ బ్యాగుల్లో మద్యాన్ని తరలించినట్లు గుర్తించారు. అక్రమంగా మద్యం నిల్వ చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో విషాదం చోటు చేసుకుంది. పెన్నా నదిలోకి ఈతకెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన ముగ్గురు చిన్నారులు పెన్నా నదిలో ఈత కొట్టడానికి వెళ్లి నీటి కుంటలో ఇరుక్కుపోయారు. రాము అనే బాలుడు బయటకొచ్చి స్థానికులకు సమాచారం ఇచ్చాడు. మిగతా ఇద్దరిని కాపాడి ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచారు. ఇద్దరు చిన్నారులు చనిపోవడంతో ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మూగ జీవాల అక్రమ రవాణాను అడ్డుకున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి లారీలు అక్రమంగా తరలిస్తుండగా ముసునూరు మండలం చిల్లబోయినపల్లి వద్ద అడ్డుకున్నారు. హైవే నుంచి వెళ్తే తనిఖీలు ఎక్కువగా ఉంటాయని రహస్య మార్గాలను ఎంచుకున్నారు ఆ కేటుగాళ్లు. అక్రమార్కుల చెర నుంచి తప్పించిన ఆవులను ద్వారకా తిరుమల దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ కేంద్రానికి తరలించారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని ఓ ఇంట్లో బ్రహ్మ కమలాలు వికసించాయి. రాత్రిపూట మాత్రమే వికసించే ఈ కమలాలు 2 పుష్పాలు 2 గంటల పాటు కనువిందు చేశాయి. బ్రహ్మ కమలం మొక్కను 3 ఏళ్ల క్రితం తీసుకొచ్చానని, పూలు పూయడం సంతోషంగా ఉందన్నాడు ఇంటి యజమాని. జూన్ జూలై మాసంలో ఒక్కసారే పూస్తాయని, ఇప్పుడు వికసించడం శుభసూచకంగా భావిస్తున్నామన్నారు. తిరుపతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య కేసులో ఆమె భర్త శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. భువనేశ్వరిని హత్య చేసిన తర్వాత డబ్బులు కావాలి అంటూ ఆమె ఫోన్ నుంచి స్నేహితులతో పాటు టీసీఎస్ ఉద్యోగులకు వాట్సాప్ మెసేజ్లు పంపాడు శ్రీకాంత్ రెడ్డి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని, అప్పుగా డబ్బులు ఇవ్వాలి అంటూ భువనేశ్వరి అడుగుతున్నట్టు శ్రీకాంత్ రెడ్డి మెసేజ్లు పంపినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే భువనేశ్వరి హత్యకు కొద్ది రోజుల ముందే ఆమె పీఎఫ్ అకౌంట్లో ఉన్న 200,000 రూపాయలని డ్రా చేసినట్టు తేలింది. హైదరాబాద్ మియాపూర్లో సొంత ఇల్లు ఉన్నప్పటికీ తిరుపతికి అద్దెకు ఇల్లు తీసుకుని మకాం మార్చాడు శ్రీకాంత్. కాగా భువనేశ్వరికి శ్రీకాంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా పరిచయమైనట్టు తెలుస్తోంది. సింహాచలం భూముల అక్రమాలపై చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం. సింహాచల దేవస్థానానికి గతంలో ఈవోగా పనిచేసిన రామచంద్రమోహన్ ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు దేవాదాయ శాఖ కమిషనర్. సింహాచలం దేవస్థానం రికార్డుల్లో నుంచి పెద్ద ఎత్తున భూములను తప్పించారని రామచంద్రమోహన్ పై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ 2గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు రామచంద్రమోహన్. అయితే విచారణ పారదర్శకంగా జరిగేందుకు రామచంద్రమోహన్ ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు దేవాదాయ శాఖ కమిషనర్. 700 ఎకరాలను సింహాచలం దేవస్థానం రికార్డుల నుంచి తప్పించినట్టు గుర్తించింది దేవాదాయ శాఖ. మాన్సాస్ ట్రస్ట్ భూముల వ్యవహారంలోనూ రామచంద్రమోహన్ అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించింది. జగిత్యాల మున్సిపల్ శాఖలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో 12 మందితో సోదా చేశారు. 2016 నుంచి ఇప్పటి వరకు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పైసలు లేనిదే పని జరగదని అవినీతి ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 5 నెలల క్రితమే టీపీఓ బాలన్ నందస్వామితో పాటు మరో 2 సిబ్బంది ఆఫీసులోనే 95,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కొన్ని రోజుల క్రితం జగిత్యాల మున్సిపల్ శాఖలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అవినీతి జరుగుతుందని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఇద్దరిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. మళ్లీ ఇవాళ మున్సిపల్ శాఖలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు ఉంటాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 2,400 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు ఓ వీఆర్ఓ. భూమిని మండలం కోసలి గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ పట్టాదారు పాస్ పుస్తకం మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పాస్ పుస్తకం ఇవ్వడానికి వీఆర్ఓ రమణయ్య లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇస్తేనే పనవుతుందని చెప్పడంతో దుర్గాప్రసాద్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో వలపనని ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా వీఆర్ఓ రమణయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచంగా తీసుకుంటున్న 2,400 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని
కుం తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది. దీంతో ఈ ఏడాది బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బోనాల కోసం 15 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. వచ్చే నెల 11న గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే మొదటి పూజతో ఈ ఏడాది బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఆది గురువారాల్లో బోనాల సమర్పణ జరుగుతుందని ఆలయ కమిటీలు ప్రకటించాయి. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో 50 అడుగుల ధ్వజస్తంభం విరిగిపడింది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. 3 ఏళ్ల క్రితం దాతల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మించి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి నారాయణ తెలిపారు. ఈ దుర్గాలు లేకపోయినప్పటికీ ధ్వజస్తంభం మధ్యకు విరిగి ఆలయ ముఖమండపంపై పడింది. చెదలు పట్టడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లాలో హోటల్ యజమానిపై దాడికి పాల్పడ్డారు కస్టమర్లు. అంబూర్లోని ఓ బిర్యానీ సెంటర్లో భోజనం ఆర్డర్ ఇచ్చారు స్థానిక అన్నాడీఎంకే కాంగ్రెస్ నేతలు. భోజనం తర్వాత సేమియా ఫ్రై ఇవ్వలేదని హోటల్ యజమానిపై ఘర్షణకు దిగారు. హోటల్ యజమానిపై దాడికి పాల్పడమే కాకుండా హోటల్ను ధ్వంసం చేశారు. యజమాని ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జమ్మూలో డ్రోన్ అటాక్పై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన హైలెవెల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. దేశ రక్షణ, దానికి చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం. జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంప్పై 2 రోజుల క్రితం ఉగ్రవాదులు డ్రోన్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 2 సైనికులు గాయపడ్డారు. అయితే మరిన్ని దాడులు జరగనున్నాయనే హెచ్చరికలతో ప్రధాని హైలెవెల్ సమావేశం నిర్వహించారని సమాచారం. జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి ఘటన దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. దాడికి ఉపయోగించిన పేలుడు పదార్థాలపై జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జీకు చెందిన ప్రత్యేక స్క్వాడ్ బృందం విచారణ చేపట్టింది. ఆర్డీఎక్స్ లేదా టీఎన్టీ బాంబులను ఉపయోగించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దుల నుంచే ఈ డ్రోన్లను నియంత్రించే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ దాడిలో స్థానికుల హస్తం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నట్టు సమాచారం. తాలిబాన్ నేతలతో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సమావేశమయ్యారు అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా వాస్తవమని అధికార వర్గాలు తేల్చి చెప్పాయి. భవిష్యత్తులో భారతదేశంతో తాలిబన్ల సంబంధాలు పాకిస్తాన్ అభిప్రాయాలు కోరికల మీద ఆధారపడి ఉండవు అంటూ ఆ సంస్థ నేతలు మంత్రికి చెప్పినట్టుగా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అయితే వాటిని నమ్మొద్దు అంటూ అధికారులు స్పష్టం చేశారు. రానున్న సెప్టెంబర్ 11 నాటికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ బలగాలను వెనక్కి రప్పించాలని అమెరికా భావిస్తోంది. దీంతో ఆఫ్ఘన్ శాంతి ప్రక్రియకు సంబంధించిన పరిణామాలు వేగవంతమయ్యాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. జూలై 19న ప్రారంభమై ఆగస్టు 13 వరకు సమావేశాలు జరగనున్నాయి. దాదాపు 4 రోజుల పాటు ఈ సెషన్స్ జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ క్రమంలో పార్లమెంటు ఆవరణలో కోవిడ్ కు సంబంధించిన అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తారు. అలాగే సభ్యులంతా కనీసం 1 మోతాదు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని భావిస్తున్నారు. సాధారణంగా పార్లమెంటు మాన్సూన్ సెషన్ జూలై 3వ వారంలో ప్రారంభమవుతుంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవానికి ముందే ముగుస్తుంది. పంజాబ్లో కాంగ్రెస్ అసంతృప్త నేత నవ్జోత్ సింగ్ సిద్ధుతో సమావేశం ఖరారు కాలేదని కాంగ్రెస్ నేత రాహుల్ తెలిపారు. రాహుల్ ప్రియాంక గాంధీలను కలిసి పార్టీ వ్యవహారాలను చర్చిస్తానని సిద్ధు చెప్పిన క్రమంలో ఆయనతో ఎలాంటి సమావేశం షెడ్యూల్లో లేదని రాహుల్ స్పష్టం చేశారు. పంజాబ్ కాంగ్రెస్ లో వర్గపోరు సృష్టిమించిన క్రమంలో అధిష్టానం పెద్దలను కలిసేందుకు సిద్ధు పాటియాల నుంచి ఢిల్లీ వెళ్లారు. మరోవైపు పంజాబ్ లో పార్టీ పునఃవ్యవస్థీకరణతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేలా గత కొద్ది వారాలుగా పంజాబ్ నేతలతో రాహుల్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేబినెట్ పునఃవ్యవస్థీకరణపై కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. కాగా పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్ధు మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు హైకమాండ్ కసరత్తు సాగిస్తోంది. పశ్చిమ బెంగాల్లో పోస్ట్ పోల్ అలర్లను పరిశీలించడానికి వచ్చిన జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులపై దాడి జరిగింది. జాదవ్పూర్లో పర్యటిస్తుండగా ఎన్హెచ్ఆర్సీ సభ్యులపై దాడి చేశారు.
దీనిపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జాదవ్పూర్లో అల్లర్లు ఎక్కువగా జరిగాయి. దాదాపు 40కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాటిని పరిశీలిస్తున్న క్రమంలో కొంతమంది గూండాలు తమపై దాడికి పాల్పడ్డారని ఎన్హెచ్ఆర్సీ సభ్యులు చెప్తున్నారు. దేశంలో కరోనా వైరస్ ఉధృతికి ఆస్త అదుపులోకి రావడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ క్రమంలో సెకండ్ వేవ్ ముప్పు ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మరోసారి అప్రమత్తం చేసింది. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ కోవిడ్ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేసింది. కరోనాపై ఒకటిన్నరేళ్లుగా మనకున్న అనుభవం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని, ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. కరోనాపై అదృష్టవశాత్తు 6 నెలలుగా వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉందని, ఈ సమయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల త్వరలోనే మహమ్మారిపై విజయం సాధించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మన దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ కు అనుమతి లభించింది. మోడర్నా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించాలని డీసీజీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికి వరకు కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్లకు మన దేశంలో అనుమతి లభించింది. తాజాగా మోడర్నాకు అనుమతి లభించింది. ఫైజర్ వ్యాక్సిన్ కు ఇంకా అనుమతి లభించలేదు. కోవాక్సిన్ భారత్ బయోటెక్ అభివృద్ధి చేయగా, కోవిషీల్డ్ ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఐఐ ఉత్పత్తి చేస్తోంది. అలాగే రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కు కూడా ఇటీవలే అత్యవసర వినియోగానికి భారత సర్కార్ అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేయగలిగిన ఆస్ట్రేలియా కొత్త వేరియంట్లతో వణికిపోతోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ వ్యాప్తిపై ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలోని ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాలు మరోసారి లాక్డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే సిడ్నీతో పాటు పలు నగరాలు లాక్డౌన్ ఆంక్షలను అమలు చేస్తుండగా, తాజాగా బ్రిస్బేన్ కూడా ఆ జాబితాలో చేరింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో దాదాపు 1 కోటి మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. విదేశాల నుంచి వచ్చే వారి వల్లే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు ఆస్ట్రేలియా అధికారులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని దేశాల్లో వైరస్ వ్యాప్తి కాస్త అదుపులోకి వచ్చింది. ఇదే సమయంలో మరికొన్ని దేశాల్లో మాత్రం మరోసారి విజృంభిస్తోంది. రష్యాలోనూ వైరస్ ఉధృతి పెరుగుతోంది. ఒక్కరోజే అక్కడ రికార్డు స్థాయిలో 652 కోవిడ్ మరణాలు చోటు చేసుకున్నాయి. మహమ్మారి వ్యాప్తి కొనసాగాక రష్యాలో ఒకే రోజు ఇన్ని మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. ఇదే సమయంలో గడిచిన వారం రోజులుగా రష్యాలోనూ నిత్యం 20,000 పాజిటివ్ కేసులు, 600కు పైగా మరణాలు నమోదవుతున్నట్లు అక్కడి కోవిడ్ టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. టీ20 వరల్డ్ కప్ కు వేదిక ఖరారైంది. యుఏఈ ఒమన్లలో అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు పురుషుల టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ మేరకు ఐసీసీ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ టోర్నమెంట్ భారత్లో జరగాల్సి ఉంది, కానీ దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల వల్ల వేదికను మార్చాల్సి వచ్చింది. అయితే నిర్వహణ బాధ్యతలను బీసీసీఐకి అప్పగించింది ఐసీసీ. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, అబుదాబిలోని షేక్ జైదా స్టేడియం, షార్జా స్టేడియం, ఒమాన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్లలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు జరుగుతాయి. ట్రిపుల్ ఆర్ టీం విడుదల చేసిన కొత్త పోస్టర్పై సెటైర్లు పేరుతున్నాయి. ఈ పోస్టర్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకే బైక్పై చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ఈ పోస్టర్ను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమదైన శైలిలో వాడుకున్నారు. బైక్పై వెళ్తున్న ఎన్టీఆర్ చెర్రీకి హెల్మెట్లు పెట్టి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందంటూ ట్వీట్ చేశారు. హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ఉండండి అంటూ తమ ట్రేడ్ మార్క్ నినాదాన్ని క్యాప్షన్గా ఇచ్చారు. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసుల ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ట్వీట్పై ట్రిపుల్ఆర్ టీం కూడా ఫన్నీగా స్పందించింది. ఇప్పటికీ అది పరిపూర్ణంగా లేదని, నెంబర్ ప్లేట్ మిస్ అయిందని ఫన్నీగా కమెంట్ పెట్టింది.